రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాద్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించకుండా ఇల్లున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారంటూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. డబుల్ బెడ్రూమ్ వెంటనే అర్హులైన నిర్పేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే 156 డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇంకా ఖాళీ స్థలం ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అని దానిలో ఎవరైతే ఆర్థికంగా ఉండి ఇల్లు వచ్చిన వాళ్ళని తొలగించి ఇలా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము విన్నవించుకుంటూ అదేవిధంగా అందులో అనర్హులుగా అక్కడ ప్లాట్ ఎవరైతే ఆక్రమించినటువంటి ప్లాట్లను వాళ్ళ నిలగొట్టి ఇక్కడ నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు ఆ ప్లాట్ను పట్టా ఇచ్చేసి వాళ్ళ ప్రభుత్వం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడా వచ్చే విధంగా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చెప్పండి. ఒక్కొడుకున్న వాళ్ళకి కూడా పిల్లేట వచ్చింది, జాగా వచ్చింది, 3 ఎకరాల పొలం వచ్చింది. మరి ఏం లేని వాళ్ళకి ఎట్లా? పేదవాళ్ళే ఇల్లు రెంటుకుంటున్నారు. ఎలాంటి జాగా లేదు, ఇంటి జాగా లేదని ఆలోచిస్తూ అలా రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా ఇచ్చాము ఎంఆర్ఓకు. దీనిపైన సర్వే చేసి తక్షణమే ఇళ్లకు మంజూరు చేయాలని కోరుకున్నాం. నిరుపేదలకు అర్హులైనటువంటి వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ 5-6 సంవత్సరాలు పోయి మళ్ళీ 2 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఒక్క పేద ప్రజలకు కూడా అందలేదు. మరి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీ రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అయినటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇక్కడ దాదాపుగా రొక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు అర్హులైనటువంటి వారు 300 పై చిలుకు వ్యక్తులు ఉన్నారు. మరి అందులో ఒక 156 ఇల్లున్నదని చొప్పున 156 మందిని వీళ్ళు అర్హులుగా ప్రకటించరు. మరి అందులో భూమి ఉన్నవారికి ఇల్లు ఉన్నవారికి ఒక వ్యక్తి పేరు మీద ఇల్లు లేనంత మాత్రాన కుటుంబంలో తండ్రి పేరునో తల్లి పేరునో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఇక్కడ నిరుపేదలైనటువంటి అర్హులందరూ కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పిస్తూ వారిని కోరడం ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ఇంద్రమ్మ కాలనీలో ప్లాట్ వచ్చినటువంటి వాళ్ళే కావచ్చు, లేక తండ్రుల పేరు మీద ఇల్లే ఆస్తులు కాని ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, అటువంటి వారు కూడా డబుల్ బెడ్రూమ్లో అర్హులుగా ప్రకటించరు. వారిని వెంటనే తొలగిన